నిన్న సినీ ప్రముఖుల్ని పిలిపించి ఒక బ్రహ్మాండమైన పిఆర్ ఎక్సర్సైజ్ చేశారు మన ముఖ్యమంత్రి గారు. మీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేయాలనుకుంటే పొరుగు రాష్ట్రాలు చూసి ఆలోచించండి, అసలు ఏమైపోతుందో, ఎంత బాధ కలుగుతుందో, ఎంత వెనకబడిపోతున్నాం మనం. సినీ ప్రముఖుల్ని పిలిచి నిన్న హడావాడిగా మీరు చక్కగా అద్భుతంగా మరి లోపల జరిగిన సంభాషణలు కొన్ని వింటుంటే చాలా బాధ కలిగిస్తుంది నాకు. ఎందుకంటే చాలా టాలెంట్ కలిగిన ఇండస్ట్రీ, ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు వీళ్ళంతా కూడా. యువకులు ప్రత్యేకంగా ఒక హీరోని నమ్ముకున్నప్పుడు మన ప్రయాణం ఈ విధంగా ఉండాలి, మనం కూడా ఈ విధంగా కష్టపడాలి, ఈ విధంగా మార్చాలి మన సమాజాన్ని, ఎంతోమంది సినిమాలను చూసి ప్రభావితమైన వ్యక్తులు, టాలెంట్ ఉన్న వ్యక్తులు. మీరు పిలిచి హడావిడిగా విశాఖపట్నంలో మనం ఏర్పాటు చేసుకుందాం రండి అని మీరు ఆహ్వానిస్తే, మీకు అమరావతి గుర్తు రాలేదా? మీకు అమరావతి సమస్యనే కాదా? పక్కనే ఉన్న మీ రైతులను పిలిపించుకుని మీరు అమరావతి గురించి మీరు మాట్లాడలేరా? అక్కడ కూడా చాలామంది పెద్దలు ఉన్నారు, గతంలో ఎంతోమంది త్యాగాలు చేశారు. ఎన్ని లక్షల మంది రైతులు మీకు, మన రాష్ట్ర ప్రజలకి అక్కడ ప్రతి ఎకరం త్యాగం చేసి రాజధాని కోరుకున్నారు. ఎందుకు అటువంటి వ్యక్తులు మీరు ఆహ్వానించలేదు మీ బ్రహ్మాండమైన ఆఫీస్కి? ఎందుకు మీరు సమావేశం ఏర్పాటు చేసుకుని సమస్య పరిష్కారం కోసం మీరు ప్రయత్నించలేదు? ఇది కేవలం ఈ ముఖ్యమంత్రి గారు అవలంబిస్తున్న పనితీరు చూస్తుంటే తన సొంత పబ్లిసిటీ కోసం వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని, వ్యవస్థల్ని అక్కడున్న పెద్ద మనుషుల్ని అందరినీ ఇబ్బంది పెట్టి, లొంగ తీసుకుని, భయపెట్టించి సమస్య పరిష్కారం నేనే చేస్తాను, నా దగ్గరికి వచ్చి మీరు పూర్తి స్థాయిలో మీరు తగ్గి, ఇక్కడ ఈయనేదో మహారాజులాగా ఈయన చేతుల మీదుగా జరిగినట్టు ఒక పాలసీ గురించి మాట్లాడుకున్నప్పుడు, అంటే నేను ఫిలిం ఇండస్ట్రీ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడడం లేదు, కానీ జరుగుతున్న పరిస్థితులు చూసి బాధ కలిగిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఇంకా వేరే వాళ్ళు లేరా? ఎగ్జిబిటర్ లేరా? డిస్ట్రిబ్యూటర్ లేరా? సినిమా యాజమాన్యులు, థియేటర్ ఓనర్స్ లేరా? ఎందుకు మీరు వాళ్ళతో కూర్చోలేదు? ఎందుకు మీ అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో జరుగుతున్న మీటింగ్లు, ఇదే సచివాలయంలో జరుగుతున్న మీటింగ్లలో మీరెందుకు పాల్గొనలేదు? ముఖ్యమంత్రి గారు కేవలం హీరోలతో కూర్చుంటారా? వాళ్ళని కూడా ఆహ్వానించి వాళ్ళకు కూడా మీరు గౌరవం ఇచ్చుంటే వాళ్ళు ఎంత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళేవాళ్ళు. కోట్ల రూపాయలతోటి వాళ్ళ ఆస్తులు అక్కడ సినిమా హాళ్ళు కట్టుకుని, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఇండస్ట్రీని నిలబెడుతున్నారు? ఎందుకోసం మీరు ఈ పబ్లిసిటీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నిన్న? ఇది కేవలం ఇండస్ట్రీలో యువత వాళ్ళు ఎదురు చూస్తున్న ఒక మంచి మార్పు కోసం, ప్రభుత్వంలో కూడా ఆ విధంగా మార్పు వస్తుంది, ప్రజానికానికి దగ్గర అవుతుంది ప్రభుత్వం అని కోరుకునే యువతని మీరు నిరాశ కలిగించారు. అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారా మీరు? ఇసుక పాలసీ గురించి ఎప్పుడైనా మాట్లాడారా మీరు? ఈరోజు రాష్ట్రంలో నలిగిపోతున్న సమస్య విద్య, వైద్యం. దీని గురించి ఏం చేశారు ఈ ముఖ్యమంత్రి? అన్నిటికన్నా ప్రధాన సమస్యలాగా దీనికి ఇంత పబ్లిసిటీ ఇచ్చుకుని హడావుడిగా అందరినీ పిలిపించుకుని సమస్య పరిష్కారం నా చేతుల మీదుగా జరగాల్సిందే, నా సమక్షంలోనే వీళ్ళందరూ కూడా ఈ విధంగా తగ్గి నా దగ్గరికి వస్తేనే ఈ సమస్య పరిష్కారం చేయగలుగుతా అనే మెసేజ్ మీద తీసుకెళ్లారు. పరిపాలన అనేది అందరికీ సమానంగా జరగాలి. ఒక సామాన్యుడు, ఒక బాధ్యుడు ఈ రోజున ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వెళ్ళి ఒక అర్జీ ఇస్తే ఏ విధంగా ఈ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందిస్తోంది? ఏ విధంగా మీరు ఆరోగ్యశ్రీలో ఎంతో లక్షల మందికి వైద్య సహాయం అందించాల్సిన పరిస్థితుల్లో ఎందుకు మీ కార్యాలయం పనిచేయడం లేదు? ముఖ్యమంత్రి గారి సహాయ నిధిలో 100 కోట్ల రూపాయల స్కామ్ ఎందుకు జరిగింది? దీన్ని జనసేన పార్టీ ప్రశ్నిస్తోంది. నిజాయితీ, ఒక కమిట్మెంటు, చిత్తశుద్ధితోటి మీరు పనిచేస్తే రాష్ట్రంలో మనకున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజుకి మనం పోలవరం గురించి ఎదురు చూస్తున్నాం, ఈ రోజుకి మనం ఆర్థిక వనరులు సరిగా లేవు, దీని గురించి ఎట్లా బాగు చేయాలని మనం ఎదురు చూస్తున్నాం. ఈ రోజుకి కూడా మీరు కేంద్రంతో బలంగా మాట్లాడి మన రాష్ట్రానికి అధికంగా నిధులు తీసుకురాలేని పరిస్థితిలో ఎందుకున్నారు మీరు? దీన్ని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారి కపట మనస్తత్వం వలన మన రాష్ట్రం చాలా నష్టపోతోంది. నిజాయితీ లేదు. మీరు మాట్లాడే ప్రతి అంశంలో కూడా మీరు ప్రజల ముందుకి రారు. మూడు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏ ముఖ్యమంత్రి నేను చూశాను ఇట్లా సినిమా ఇండస్ట్రీలో ఇట్లా హీరోలు పిలిపించుకుని ఈ విధంగా మాట్లాడడం చాలా బాధ కలిగిస్తుంది నాకు. మన వ్యవస్థ ఏమైపోతుంది, ఎందుకు పరిపాలన సరిగ్గా చేయలేకపోతున్నారు? ఇంతకన్నా మెజారిటీ ఎవరికైనా వస్తుందా మన రాష్ట్రంలో? చెప్పండి. ఈ ఆలోచన విధానం మారాలి. ఖచ్చితంగా జనసేన పార్టీ ఈ విషయాలపైన తీవ్రంగా ఆవేదనతోటి, రైతులపైన మీరు కక్ష సాధింపుతోటి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాల్ని మీరు తప్పుదో పట్టించే విధంగా ఒక అధికార ప్రకటన చేసేసి యూరియా కొరత లేదనంటే ఎందుకు రైతు సోదరుడు రోడ్డుపైకి వచ్చారో సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మా సోదరులందరూ కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు టిడ్కో గృహాల గురించి, వీళ్ళు ఎక్కడైతే లేఅవుట్లు చేసి జగనన్న కాలనీలను ఏర్పాటు చేశారు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితుల గురించి క్షేత్రస్థాయిలో మేము పర్యటించబోతున్నాం. ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ప్రజలకి మేలు జరిగేటట్టు, సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు జనసేన పార్టీ తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో కూడా మేము విస్తృతంగా ముందుకు తీసుకెళ్తూ మా పార్టీ కార్యక్రమాలని ఇంకా బలంగా ప్రజల దగ్గరికి మేము తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను మనవి చేసుకున్నాను. నేను ప్రశ్నిస్తుంది ఈ ముఖ్యమంత్రి గారి వైఖరి. సమస్య సృష్టించిందే అతను, సమస్య పరిష్కారం కోసం యంత్రాంగం ఉంది. స్టేక్ హోల్డర్స్ చాలామంది ఉన్నారు ఈ వ్యవస్థలో. స్టేక్ హోల్డర్స్తో మీరు అనేక సందర్భాల్లో చర్చ జరిపినప్పుడు ఎందుకు మీరు వాళ్ళకి ఎంపవర్ చేయరు? మీ ఆదేశాల మేరకే కదా వీళ్ళు పనిచేసేది. ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారుకి తెలీదా అండి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటో, ఆయన చెప్పింది ఏంటో? అన్ని శాఖలకు అతనే కదా ప్రెస్ మీట్ పెట్టేది. మంత్రులు ఎవరు లేరు, మంత్రులు రారు ప్రెస్ మీట్లకి. ఆయన తెలీదా ముఖ్యమంత్రి గారు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించారు? ఇన్ని సందర్భాల్లో ఇన్ని మీటింగ్లు జరిపి సమస్య జటిలం చేసి సమస్య పరిష్కారం కాదన్నట్టుగా మీరు చిత్రీకరించి చివరికి ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే వీళ్ళు వచ్చి బతిమలాడుకున్నట్టు వీళ్ళు చేసిన కార్యక్రమం చూస్తే బాధ కలిగిస్తుంది. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటన్నట్టు నేను ప్రశ్నిస్తున్నాను. ఈ సమస్య గురించి మీరు కేటాయించిన సమయాన్ని ఎందుకు అమరావతి రైతులకు మీరు కేటాయించారు? ఎందుకు ఈ చిత్తశుద్ధి మీలో ఉంటే నిజంగా రోడ్లపైన మీరు ఎందుకు సమయం కేటాయించరు? రైతాంగం కోసం ఎందుకు సమయం కేటాయించరు? దీన్ని మేము ప్రశ్నిస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక 5 కోట్లు వదులుకోవడానికో 10 కోట్లు వదులుకోవడానికో వెనకాడే మనిషి కానే కాదు. సో ఈ సమస్య పరిష్కారం కోసం ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని అందరి ఉపాధి బాగుండాలి, అందరికి అవకాశాలు కలిగించాలని ఒక పెద్ద మనసుతో ఆయన మాట్లాడగా వ్యక్తిగతంగా ఆయనకు ఒక లాభం కలుగుతున్నానో లేదా నష్టం కలుగుతున్నానో ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన నిలబడతారు అంతే తప్ప ఒకరు కలిశారు కలవలేదని కాదు. ఈ ప్రక్రియ ఏదైతే జరిగిందో దాన్ని నేను తప్పుపడుతున్నాను. థ్యాంక్ యూ. సారీ కొంచెం లేట్ అయింది, మా మహేష్ వచ్చేవారు కొంచెం